ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రియా శర్మ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు నడుం బిగిస్తున్నారు. గత ఏడాది భారత్ జోడో యాత్ర చేసి వివిధ రాష్ట్రాల్లో ప్రముఖుల మద్దతు కూడగట్టుకున్న రాహుల్ గాంధీ మరోసారి సుదీర్ఘ యాత్రకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో దక్షిణాది నుండి ఉత్తరాది దిశగా జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఈసారి తూర్పు నుండి పశ్చిమ భారతం వైపు యాత్ర చేయనున్నారు. వచ్చే నెల జనవరి 14 ప్రారంభం కాబోయే యాత్ర మార్చి 20 వరకు సాగుతుంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో మొదలయ్యే యాత్ర పశ్చిమాన మరాఠా రాజధాని ముంబై వరకు సాగుతుంది. దీనికి న్యాయయాత్ర అని పేరు పెట్టినట్లు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ఈ యాత్ర ముగిసిన వెంటనే ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచార బరిలోకి ఉరకాల్సి వస్తుంది. రెండు వేల 2024 ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఎన్నికల నాటికి వివిధ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి మద్దతు కూడగట్టేందుకు మరో యాత్ర చేయాలని ఆయన నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబర్లో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ ప్రజల మధ్య ఐక్యత సాధించేందుకే యాత్ర చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ యాత్రలో రాహుల్ గాంధీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపారు. వివిధ వర్గాల ప్రజలతో రాహుల్ మమేకమవుతూ యాత్ర చేశారు. భారత్ జోడో యాత్ర సూపర్ హిట్ అయ్యిందని రాజకీయ పండితులు అభినందించారు. అయితే ఆ యాత్ర చివరిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలు మూటకట్టుకోవలసి వచ్చింది. ప్రత్యేకించి గుజరాత్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా దేశంలో ఎన్డీఏకి ధీటుగా ఇండియా కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన రాహుల్ గాంధీ జోడో యాత్ర తరహాలో మరో యాత్రతో జనంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయితే జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా ఈసారి చేయబోయే న్యాయయాత్రలో కొద్ది దూరాలు పాదయాత్ర, ఆ తర్వాత బస్సు యాత్ర ఉంటాయి. మొత్తం మీద 6,200 కిలోమీటర్ల దూరం పాటు న్యాయయాత్ర సాగుతుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా న్యాయయాత్ర నిర్వహించనున్నారు రాహుల్. మణిపూర్లో ఆరంభమయ్యే న్యాయయాత్ర నాగాలాండ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్ర చేరుకుంటుంది. యాత్రల ద్వారా ప్రజల ఆకాంక్షలను తెలుసుకునే వీలుంటుంది. వాటికి అనుగుణంగా మేనిఫెస్టోలు రూపొందించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాటికి భరోసా ఇవ్వడం ద్వారా దూరమైన వర్గాలను తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ సత్తా చాటగలిగింది. మిగతా 4 మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాలు తప్పలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు. రెండు వేల 2014 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 5 తర్వాత 2018 జరిగిన ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే పరిమితమయ్యింది. వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి చెందితే నరేంద్ర మోదీకి అది హ్యాట్రిక్ విజయం అవుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మరుగుడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే కాంగ్రెస్ నాయకత్వం 2024 ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే విపక్షాలను ఒక దాటిపైకి తెచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. అయితే కూటమిలో కొన్ని పక్షాలు కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి పట్ల చిరగ్గా ఉన్నప్పటికీ అన్నీ సర్దుకుంటాయని కాంగ్రెస్ నాయకత్వం ధీమాగా ఉంది. మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్ వంటి వారు ఇండియా కూటమిలో బలోపేతానికి కృషి చేస్తున్నారు. న్యాయ
న్యాయయాత్ర షెడ్యూల్ను ప్రకటించడమే ఆలస్యం. బీజేపీ నేతలు కౌంటర్లు వేసేశారు. యాత్రలతో న్యాయాలు జరగవని సెటైలు సంధించారు కమలనాథులు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా, రాహుల్ గాంధీ ఎంత దూరం నడిచినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని నిలువరించడం సాధ్యం కాదని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తమ వ్యూహాలు తమకు ఉన్నాయంటున్నారు. న్యాయయాత్రలో రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న నిరంకుశ విధానాలను ఎండగట్టి ప్రజల మద్దతుతో కూడగడతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రత్యేక గ్యారంటీలను త్వరలో ప్రకటిస్తామని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ యాత్ర ఓ విహారయాత్రగానే మిగిలిపోతుందని బీజేపీ అంటోంది. ఇండియా కూటమికి విజయాన్ని ఆకాంక్షిస్తోన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి అనుకూలంగా వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది కూడా. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే బయట నుండి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడానికి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.